గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో గ్లోబల్ మార్కెట్స్ ప్రస్తుతం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతున్నాయి గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ స్వల్ప లాభాలతో ముగిశాయి దీంతో ఏషియన్ ఇండిసెస్ కొంత ఫ్లాట్ టు పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ యుఎస్ మార్కెట్స్ లాస్ట్ వన్ అవర్లో నిన్న మన మార్కెట్స్లో జరిగినట్లుగానే ఒక పుల్ బ్యాక్ వచ్చింది లేదంటే నష్టాలతో ముగియవలసిన పరిస్థితి నెలకొంది ఒక టైంలో సో ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం ప్రస్తుతం నష్టాలు కొనసాగిస్తుంది సుమారుగా ఇరవై ఐదు పాయింట్ల నష్టంతో ఫైవ్ థౌజండ్ థర్టీ దగ్గర ట్రేడ్ అవుతుంది సో మన మార్కెట్స్ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ బహుశా జరిగే అవకాశం కనిపిస్తుంది నిన్న మనం గమనించాం మార్కెట్స్ భారీ నష్టాల నుంచి సారీ చివరి గంట ట్రేడింగ్లో కొంతమేరకు కోలుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి ఫ్రంట్లైన్ స్టాక్స్లో అమ్మకాలు హెవీగా జరిగాయి అయితే నిఫ్టీ ఫైవ్ థౌజండ్ లెవెల్ కంటే బాగా దిగువ దిగు దిగువకు వచ్చింది ఒక టైంలో అరౌండ్ ఫార్టీ నైన్ సిక్స్టీ సిక్స్ లో లెవెల్ నిన్నటి నిఫ్టీకి సో టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఫార్టీ నైన్ సెవెంటీ సో టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి కొంత సపోర్ట్ తీసుకొని ఎక్కువ కావడం జరిగింది సుమారుగా ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ దగ్గర ట్రేడ్ అయింది మొత్తం మీద ముప్పై మూడు పాయింట్లు నష్టపోయింది సో ఇవాళ చార్టిస్ చెప్తున్న దాని ప్రకారం ఫార్టీ నైన్ సెవెంటీ అండ్ ఫిఫ్టీ ఎయిటీ ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఒక ఓల్టైల్ డేని మనం మార్కెట్లో తిరిగి చూసే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా నిన్న క్యాపిటల్ గూడ్ స్టాక్లో స్టాక్స్లో ఎల్ కావచ్చు ఏబీబీ కావచ్చు ఇటువంటి స్టాక్స్లో సారీ సీమెంట్స్ కావచ్చు ఇటువంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ మనం గమనించాం ఏబీబీకి సంబంధించి కంపెనీ ఓపెన్ ఆఫర్ ఇస్తోంది సో ప్రమోటర్స్ ప్రమోటర్ ప్ర ప్రమోటర్ కంపెనీ ఏదైతే ఉందో మల్టీనేషనల్ కంపెనీ సో ఆ సంస్థ ఇక్కడ ఇండియన్ సబ్సిడీలో తన వాటాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి పెంచుకోబోతోంది అన్న వార్తలతో ఈ స్టాక్లో చాలా ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్ నేను గమనించాం సుమారుగా ఇరవై మూడు శాతం స్టాక్ లాభపడింది మేబీ నైన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఈ స్టాక్ సంబంధించిన ఓపెన్ ఆఫర్ వస్తుంది కాబట్టి ప్రైస్ బాశా నైన్ హండ్రెడ్కు కొంత దిగువగా ఇవాళ కూడా క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో అలాగే ఎల్ఎన్టీ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ మార్ మార్కెట్కి ఒక పాజిటివ్ సర్ప్రైజ్గా కూడా వచ్చాయి దీంతో ఎల్ఎన్టీలో చాలా హెవీ షార్ట్ కవరింగ్ మనం గమనించాం ఓవరాల్గా నిన్న స్టాక్ సుమారుగా ఐదు శాతం పైగా లాభపడింది అలాగే ఇవాళ తారాపూర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇష్యూ ఈ మధ్య వచ్చింది ఈ కంపెనీ లిస్ట్ కాబోతుంది ఒక హోల్టైల్ డే రోజున లిస్ట్ కాబోతుంది సో ఎటువంటి దీనికి సంబంధించిన ఫలితం ఎలా ఉంటుంది అన్నది మనం గమనించాల్సింది అలాగే ఇవాళ చాలా కంపెనీలు ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ కోసం బోర్డ్ మీటింగ్స్ నిర్వహిస్తున్నాయి ఇందులో బిల్ పవర్ లాంటి కంపెనీస్ బాంబే రొయన్ ఫేషన్స్ చెన్నై పెట్రోలియం గోద్రేజ్ ప్రాపర్టీస్ అలాగే మ్యాన్ ఇండస్ట్రీస్ ఇక్రా ము మూంజాల్ షోవా రైన్ కమాడిటీస్ హైదరాబాద్కు సంబంధించిన కంపెనీ ఇది అలాగే సాగర్ సిమెంట్స్ శ్రీ గణేష్ జ్యువెలరీ హౌస్ ఈ సంస్థ కూడా ఇవాళ బోర్డు మీటింగ్ నిర్వహిస్తుంది సో ఇవన్నీ ఇన్వెస్టర్స్ కొంత కేర్ఫుల్గా వాచ్ చేయాల్సిన స్టాక్స్ అలాగే రేపు అమర్ బ్యాటరీస్ మన లోకల్ కంపెనీ హైదరాబాద్ సంబంధించిన కంపెనీ సో ఈ సంస్థకు సంబంధించిన బోర్డు మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు ఇక స్టాక్స్ టు వాచ్ లిస్ట్లోకి వెళ్ళబోయే ముందు మరొక లోకల్ కంపెనీ తాన్లా సొల్యూషన్స్ ఈ సంస్థ మొబైల్ కామర్స్ మొబైల్ అప్లికేషన్ సొల్యూషన్స్ ఈ సేవలు అందించే తాన్ల సొల్యూషన్స్ ఒక పేటెంటెడ్ టెక్నాలజీని రూపొందించింది టెలికామ్ తదితర యుటిలిటీ సేవలు అందించే సంస్థల బిల్లింగ్ ఖచ్చితంగా ఉండేందుకు అలాగే అకౌంటింగ్ అంశాల్లో ఉపయోగించే ఈ టెక్నాలజీకి సింగపూర్లో పేటెంట్ హక్కులు లభించాయి తానులకు సో తాన్లా ఆటోమేటెడ్ మీటర్ రీడింగ్ సిస్టమ్ అన్న పేరుతో రూపొందించిన ఈ టెలికామ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంది ఇది సంస్థల బిల్లింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది అయితే ఈ టెక్నాలజీ ద్వారా రాబోయే క్వార్టర్స్లో ఎంత రెవెన్యూ పొటెన్షియల్ ఉంది అన్న అంశం కూడా ప్రకటనలో ఇస్తే బాగుండేది నెవర్దెస్ మొత్తం మీద సాధారణంగా మీడియాతో ఓపెన్నెస్ చాలా తక్కువగా మెయింటైన్ చేసే తాన్లా ఇప్పుడిప్పుడు కొంచెం ఓపెన్ అవుతున్నట్లు కనిపిస్తుంది నిన్ను కూడా కంపెనీ సెక్రటరీ మనకు రిపీటెడ్గా కాల్స్ చేసి మరి ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది సో ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ ఫర్ ది కంపెనీ అండ్ ది షేర్ హోల్డర్స్ ఇక ఇతర స్టాక్స్ వాచ్ లిస్ట్లో తల్వాల్కర్స్ ఫిట్నెస్ ఏబీబీ ఎల్ అంటీ ఎవరెస్ట్ క్యాంటో డిఎల్ఎఫ్ శ్రీ రేణుక త్రివేణి ఇంజనీరింగ్ ఇటువంటి స్టాక్స్ను ఇవాళ్ళు న్యూస్ డ్రివెన్ స్టాక్స్ ఇవన్నీ సో ఈ స్టాక్స్ను కొంత వాచ్ చేయండి అలాగే మార్కెట్ సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి ఎనలిస్ట్ కుటుంబరావు గారు శేష్ గారు సిద్ధంగా ఉన్నారు సో శేష్ గారు చెప్పండి ఓవరాల్గా మార్కెట్ ఎలా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక వోల్టైల్ డేని తిరిగి చూసే అవకాశం ఉందా డెఫినెట్గా అండి ఎందుకంటే మార్కెట్లో వోలటాలిటీ అనేది గత కొన్ని రోజులుగా చూస్తున్నాం వోల్టాలిటీ ఉంది అది కూడా ఈరోజు కూడా మార్కెట్ వోలటైల్గా ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ లో నుంచి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ పాయింట్స్ రికవర్ అయినా కూడా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు గ్యాప్ కొంచెం గ్యాప్ లో ఓపెన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఏషియన్ మార్కెట్స్లో కనపడుతుంది అది దా దాని ప్రభావం మన ఇండియన్ మార్కెట్లో ఉండే అవకాశం ఉంది తర్వాత నిన్న మనం చూస్తే దాదాపు అన్ని మార్కెట్ కన్నా కొంత అవుట్ పర్ఫామ్ ఇండియన్ మార్కెట్ అని అని అనుకోవాలి లో నుంచి బాగా రిమార్కబుల్గా టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ ఎవరై నుంచి బాగా రికవరీ కావడం జరిగింది ఇంకోటి ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఈ లెవెల్ అనేది కూడా అంతా ఏంటంటే కొంచెం రెసిస్టెన్స్ జోన్గా చెప్పచ్చు మార్కెట్కి ఫైవ్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ ఈ లెవెల్ అంతా కూడా తర్వాత ఫైవ్ వన్ టూ జీరో క్రూషియల్ రెసిడెన్స్ చెప్పచ్చు అయితే ఇక్కడ నుంచి మార్కెట్ నిన్న కూడా ఎఫ్ఐస్ మాత్రం ఒకసారి సెల్లింగ్ హెవీ సెల్లింగ్ చేయడం జరిగింది ఈవెన్ క్యాష్ సెగ్మెంట్లో ఎఫ్ఎండ్ వల్ల కూడా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్లో ఈరోజు వల్టాలిటీ ఉండే అవకాశం ఉంది కొత్త గ్యాప్ టౌన్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పాయింట్స్ నిఫ్టీ మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది అక్కడ నుంచి కొంత ర్యాలీస్లో ఒకసారి సెల్ చేసుకోమని చెప్తాను ఏదైనా కూడా మార్కెట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ సెషన్ సెషన్లో కొంత యూరోపియన్ మార్కెట్తో మార్కెట్లో డైరెక్ట్ నెక్స్ట్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఓకే అండి సో కుటుంబరాన్ని నిన్న చాలా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ మనం గమనించాం రికవరీ మేబీ ఇది ఇవాళ ట్రేడింగ్లో పాజిటివ్ ఓపెనింగ్ ఉంటుంది అనుకున్నాం కానీ తిరిగి గ్లోబల్ క్యూస్ ఫ్లాట్ ట్రెండింగ్ సూచిస్తున్నాయి సో ఓవరాల్గా ఇవాళ ఏదైనా కీలక లెవెల్స్ను నిఫ్టీ డౌన్వర్డ్ కానీ అప్వర్డ్ సైడ్ కానీ తీసుకునే అవకాశం ఉందా అదే క్లియర్గా నిన్న కూడా చూసామండి టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ కిందకి రావటమే కాస్త స్ట్రాంగ్ డొమెస్టిక్ బయింగ్ అనిపించింది అనమాట మోర్ దెన్ ఎఫ్ఐస్ యూజువల్లీ టెక్నికల్ సెల్లింగ్ ఏదైతే అంటామో ఫోర్ నైన్ ఎయిట్ జీరో కిందకి డిప్గా కానీ కాస్త ఎఫ్ఐ హెడ్జ్ ఫండ్స్ ఇలా అమ్మటం చూసాం బట్ కంఫర్టబుల్ ఏంటంటే మొత్తం అన్ని కూడా అబ్జార్బ్ అవటం అనమాట అబ్జార్బ్ అయిన తర్వాత ఫోర్ నైన్ ఎయిట్ జీరో కింద నుంచి స్ట్రాంగ్గా రీబౌండ్ అవ్వటం ఆ రీబౌండ్ అవటం కూడా ఆల్ ది వే ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు కూడా ర్యాలీ కావటం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూస్తే కనుక డెఫినెట్లీ అట్ లోవర్ లెవెల్స్ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది మనకి గ్లోబల్ క్యూస్కి వస్తే ఎంతసేపు యూరో పైన ఓవర్ పెసిమిజం నడుస్తుంది అనమాట యూరో కరెన్సీ ఫోర్ ఇయర్లోకి రావటమే మిగతా కంట్రీస్ అన్నీ కూడా హెడ్జింగ్ చేయడానికి యూరో ఎక్స్పోర్ట్స్ ఏ అయితే ఉన్నాయి అట్లన్నిటిపైన కూడా కాస్త కంగారు పడుతున్నారని చెప్పేసి దాంతో పానిక్ సిచువేషన్ డెవలప్ అవుతుందని చెప్పేసి కన్సర్న్స్ అండ్ రిపోర్ట్స్ స్ప్రెడ్ చేస్తున్నారు బట్ నేను అనుకోవటం వర్స్ట్ ఫర్ యూరో కూడా అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతసేపు ఒక కంట్రీ ఒక కంట్రీని బ్లేమ్ చేసుకునే బదులు అన్ని కంట్రీస్ కలిపి యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిపి ఐకమత్యంగా ఉండకపోతే కొలాబ్స్ ఆఫ్ యూరో ఇమినెంట్ అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుందనమాట కాబట్టి నేను అనుకోవటం ఆ యూనిటీ షో అనేది నెక్స్ట్ వన్ టూ డేస్లో క్లియర్లీ ఎవిడెంట్ అవుతుంది ఆల్రెడీ మీటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అర్థం మన దగ్గరికి వస్తే మోస్ట్ రిమార్కబుల్గా ఎల్ ఏదైతే థర్డ్ క్వార్టర్లో డిసప్పాయింట్ చేసిందో నిన్న మార్కెట్ వీక్ మార్కెట్స్లో ఎల్ఎంటి మార్కెట్ని లీడ్ చేయడం రికవరీని అనేది చాలా సర్ప్రైజింగ్ అనమాట అండ్ ఎల్ఎన్టీ గైడెన్స్ కూడా చాలా పాజిటివ్గా ఇచ్చారు ఎందుకంటే నెక్స్ట్ వన్ ఇయర్ డొమెస్టిక్ ఆర్డర్ బుక్ దాదాపు నైంటీ త్రీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండి ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ దాకా చూపించగలమని చెప్పి అండ్ మోరోవర్ నిన్న బ్యాంక్స్లో కూడా కింద నుంచి ఎస్బీఐ ర్యాలీ అవ్వటం కానీ చూస్తే ఎట్ లోవర్ లెవెల్స్ డెఫినెట్లీ గుడ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మన మార్కెట్స్లో మాత్రం టిల్ మాన్సూన్ క్లియర్ అయ్యే వరకు నెక్స్ట్ బిగ్ టీజర్ మాన్సూన్ మాన్సూన్ పాజిటివ్గా ఉంటే కనుక వన్స్ ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ తగ్గి నేను అనుకోవటం డెఫినెట్లీ మన మార్కెట్స్ రోబస్ట్గానే ఉంటాయి కంపేర్ టు అదర్ ఏషియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా రెసిలియంట్గా ఉంటాయని అనుకుంటున్నాను ఏషియన్ మార్కెట్స్ మార్నింగ్ కొంచెం వీక్నెస్ ఉండడానికి కారణం మాత్రం డెఫినెట్లీ యువాన్ని ఫ్రీగా చేయటం అనమాట ఎందుకంటే ఆల్రెడీ అప్రిషియేట్ చేయినిస్తుందన్న యువాన్ని చైనీస్ గవర్నమెంట్ తిరిగి యూరో వీక్నెస్ వల్ల కాస్త స్ట్రెంగ్ చేయటం చూస్తే కనుక డెఫినెట్లీ నేను అనుకుంటాం ఏషియన్ మార్కెట్స్ పైన ఇంపాక్ట్ కొంచెం కనిపిస్తుంది మన ఇండియన్ మార్కెట్ మాత్రం కాస్త గా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటాం ఓకే అండి కొంతమంది కాలర్స్ ప్రస్తుతం లైన్లో ఉన్నారు రామ్మోహన్ రావు చీరాల నుంచి లైన్లో ఉన్నారు రామ్మోహన్ రావు గారు హలో సార్ అండ్ యూనిటెక్ అండి సునీల్ హైటెక్ ఓకే ఓకే రెండు మిడ్ క్యాప్ స్టాక్స్ ఫండమెంటలీ మంచి కంపెనీలు కానీ ఆయన టెక్నికల్ లెవెల్స్ అడుగుతున్నారు టీఆర్ఎఫ్ అయితే టెక్నికల్గా రీసెంట్గా చూసి చాలా స్ట్రాంగ్గా పెరగడం జరిగింది చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ ఇప్పుడే స్టాక్లో కొంత కరెక్షన్ అనేది చోచి చోటు చేసుకుంది థౌజండ్ సెవెంటీ అనేది ఇమీడియట్గా ఈ స్టాక్ దాని కింద ఉంది కాబట్టి స్టాక్ అయితే కొంత వీక్గా ఉంటుంది థౌసండ్ సెవెంటీ రూపీస్ అనేది స్టాక్ బాగా రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు ఇక సపోర్ట్ అయితే ఇక్కడ స్టాక్ అయితే నైన్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఒకవేళ నైన్ నైన్టీ కానీ బ్రేక్ అయితే మాత్రం స్టాక్ ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది స్టాక్ పెరగాలంటే థౌసండ్ సెవెంటీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ దాటిందంటే మాత్రం స్టాక్లో ట్వల్ హండ్రెడ్ రూపీస్ దగ్గర పెరిగే అవకాశం ఉంది అయితే మార్కెట్లో కొంత కరెక్షన్ ఉంది రీసెంట్గా స్టాక్ బాగా హెవీ పెరిగింది కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న జోన్ ఏంటంటే కొంత ఓవర్బాట్ జోన్లో ఉంది ఇక్కడి నుంచి స్టాక్ అయితే ఫర్దర్గా వీక్ అయ్యి నైన్ ట్వంటీ లెవెల్స్ వరకు వచ్చే అవకాశం ఉంది అక్కడ బెస్ట్ బై అని చెప్పుకోవచ్చండి ఓకే అండి నెక్స్ట్